ప్రజాగోసా బీజేపీ భరోసా బైక్ ర్యాలీ యాత్ర మూడవ రోజు నేటి సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం మల్కాపూర్ నుంచి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి నియోజకవర్గ రాజేశ్వరరావు దేశపాండే ఆధ్వర్యంలో 12 గ్రామంలో కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండేల లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ప్రజాగోష యాత్రను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రాణ త్యాగాల మీద ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం గత 2 పర్యాయాలుగా ప్రజలను మోసగించి గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే ఈ యాత్ర యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. లక్షల కోట్ల అవినీతిమైనమైన కేసీఆర్ కుటుంబానికి సంకెళ్లు పడే కాలం దగ్గరలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, కొండాపురం జగన్, నరసింహారెడ్డి, ముత్తిరెడ్డి, వాసు, యశ్వంత్, పవన్ గౌడ్, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసి త్యాగం చేసింది. త్యాగం నాది కాదు. తెలంగాణ ఉప ఎన్నికలు తెలంగాణ కోసం ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటే ఈ జిల్లాకు చెందినటువంటి నాల్కల్ మండలానికి చెందినటువంటి బసంతపూర్ గ్రామానికి చెందినటువంటి ఇశాంత్ రెడ్డి ఆడ నిజామాబాద్లో ఎలక్షన్లలో తెలంగాణ వాదం పక్షాన నిలబడ్డటువంటి ఎండ లక్ష్మీనారాయణ గెలవాల 8 ఏళ్ల కింద ఎలక్షన్ కచ్చినప్పుడు ఎవరు చెప్పిండు కేసీఆర్ చెప్పిండు. ఈ రోజు ప్రజాగోస బీజేపీ భరోసా అనేది ఎవరిదో కాకుండా ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు ఏ విధంగా ప్రజల్లో ఉన్నటువంటి గోసను మనం తెలుసుకొని మరి అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వచ్చే 2023-24 యొక్క ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పరుస్తుందిగా వాళ్ళ గోసలన్నీ తీర్చే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన భారతీయ జనతా పార్టీ కార్యకర్త దగ్గర నుంచి నాయకులు వాళ్ళకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈ సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అదే ఆశీర్వాదం కోరి ముందుకెళ్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మన యొక్క ఈ యొక్క భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరేసేంత వరకు మనం విషమి మరి శ్రమిద్దామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులకు ముఖ్యంగా మీ యొక్క ఆశీర్వాదంతో ఇంత నాయకుడిని ఆయన మీ ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా ఆశీర్వదిస్తే ఆ విధంగానే ముందుకెళ్తా అని